ఈ వీడియో చూస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణంలో నాతో పాటు తోడుగా నిలుస్తారని, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని ఆశిస్తూ మీ సురేష్ ఓదూరి. మన గేదర్లో ఏమో వాటర్ రాదు ఫ్రెండ్స్, పక్క రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే రాత్రి పడుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉంది, కానీ ఈ ఫ్యాన్ బాగా గాలి లేదు ఫ్రెండ్స్. ఈసారి వచ్చినప్పుడు ఎలాంటి ఫ్యాన్లో ఉంటే బయట పడేద్దాం ఫ్రెండ్స్. ఇంటికి రాత్రి నిద్ర పట్టిందా? కోసం రూమ్ కానీ రిసార్ట్స్ ఏమైనా ఉంటాయేమో, శుభ్రంగా ఫైర్ క్యాంప్స్ అవి వేస్తారేమో అని చెప్పేసి రిసార్ట్స్ అడిగితే బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బాగా అంటే 9000 చెప్పారు. 9000 అంటే 3 మెంబర్స్ అలౌడ్ అట, కాకపోతే మేము 6 మెంబర్స్ ఉన్నాం. అందులోనే రూమ్స్ కూడా అక్కడ రిసార్ట్స్లో ఖాళీ లేదట. సో అయితే ఏమైందంటే, మేము లోకల్ వాళ్ళని అడిగితే ఇక్కడ రూమ్స్ వేరే రూమ్స్ ఏవో చెప్పాము. అది మాకు వచ్చి 3000 పడింది. మేము 6 మెంబర్స్ కదా, సో 6 మెంబర్స్కి కలిపి 2 బెడ్స్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంది, నాన్ ఏసీ, ఏసీ రూమ్ ఏసీ ఉంది కానీ నాన్ ఏసీ తీసుకున్నాం. 3000 తీసుకున్నారు. రూమ్ అంతా బాగానే ఉంది. కోవిడ్ తర్వాత ఉండడం వల్ల పెద్దగా రూమ్ ఫెసిలిటీస్ అవి కొంచెం క్లీనింగ్ కానీ ఇవి కానీ కొంచెం ఇంకా వచ్చే టూరిస్ట్లు ఇప్పుడు మాడిఫై చేస్తారనుకుంటా. సరే చూద్దాం. అండి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు చూడటానికైతే మరి ఏమీ ఎలా లేవంట, నేచర్ని చూసుకుంటూ వెళ్ళటమే. వాటర్ఫాల్స్ పేరేంటి? అమృతధార అని వాటర్ఫాల్స్ ఉంది. సో అది ఓపెన్లో ఉంటుందా లేదా? అమృతధార వాటర్ఫాల్స్ అంతా క్లోజ్ చేసి ఉంది. ఈ చెట్లు కూడా శుభ్రంగా అడ్డు పెట్టేశారు. అయినా చాలామంది బయట వెహికల్స్ ఉన్నాయి, వెళ్ళారు లోపలికి. మనం కూడా క్లోజ్ అయినా సరే వెళ్తున్నాం లోపలికి. అడ్డుగా ఉంది, ఇక్కడంతా బాగానే ఉంది లోపల. ఇక్కడ లోపలికి వస్తే చాలామంది కనిపిస్తున్నారు. చూద్దాం ఎదరికెళ్ళి ఇంక ఎలా ఉంటుందో. కానీ వాటర్ వర్షం వల్ల కొంచెం స్కిడ్ అవుతుంది. చూసారా ఎలా ఉందో చుట్టూ. లోపల దాకా వెళ్తున్నారా? పర్లేదా? బాగాలేదా?
చాలా వరకు కిందకి దిగొచ్చాం. కొంచెమే సూపర్ తీయండి. ఎలాగుంది? వాటర్ఫాల్స్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ ఈ వాటర్ఫాల్స్ అంతా బాగానే ఉంది. పైకి ప్రస్తుతానికి అయితే బయట అలౌ లేదు, జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ టైంలో బాగానే ఉంటుంది, కానీ చాలా బాగాలేదు. పుల్లలు, చెట్టు ముక్కు, చెట్లకి సంబంధించిన కర్రలు, చెట్లు విరిగిపోయి మధ్య మధ్యలో అక్కడ ఎక్కడ పడితే అక్కడ అలానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏదో చూడాలి అనుకుంటే కోవిడ్లో ఏది అలా లేదు కాబట్టి కొద్ది గొప్ప పర్వాలేదు, చూడొచ్చు అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మరిన్ని ట్రావెల్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.